అధిష్టానం ఆదేశాలతో కేసీఆర్పై పోటీ చేసి ఓడిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి వెళ్తుండగా జిజ్జర్లలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారన్నది వాస్తవమని ఈటల అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్తో ఇష్టలేని కాపురం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే టీఆర్ఎస్లో కొనసాగుతున్నారని ఈటల అన్నారు. ముఖ్యమంత్రి మీద పోటీ చేసుడే మా అధిష్టాన ఆదేశాలతో కేసీఆర్ను ఓడించడం పక్క. నాకు టచ్లో లేని ఎమ్మెల్యే ఉంటారా? నేను ఆ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా, కలిసి తిన్నాం, కలిసి ఉన్నాం, కలిసి కథం దొక్కినాం. కేసీఆర్ గారన్నా ఇంకా అందమంతో కలగకపోవచ్చు, ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, కానీ మా లాంటి వాళ్ళం కదా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండేది. మానవ సంబంధాలు ఎక్కడ పోతాయండి? మేము పంచాయతీ పెట్టుకున్నామా? పంచాయతీ కేసీఆర్కు, మాకు పంచాయతీ కేసీఆర్ అహంకారానికి ఉన్నాం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి. మాకేం పంచాయతీ? అందుకనే కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ఆధిపత్యాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేందర్ గారు కొంచెం ముందు ఎదిరించవచ్చు. అందరి మదిలో అదే భావన ఉంది. ఇంకా 1.5 ఇయర్, 15-16 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? ఉన్న సీడీఎఫ్ కు రానియరు, ఉన్న అభివృద్ధి జరగనియరు, ఉన్న ఇబ్బంది పెడతారని భావంతో ఉండొచ్చు, కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు.